ఇండ్ల పట్టాల్లో వైసీపీ నేతల దోపిడీ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పేదల ఇళ్ల స్థలాలు పేరు చెప్పి వేల కోట్లు దోచుకున్నటువంటి చరిత్ర ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని. ఈ పథకంలో లాభపడింది ఎవరు? నిరుపేదలు ఇళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరికైనా లబ్ధి జరిగిందా? ఈ పథకంలో లాభపడిందంతా వైసీపీ నేతలే. ఎక్కడో కొండల్లో గుట్టల్లో అడవి పందులు తిరిగే చోట అనేక చోట్ల శ్మశానాల దగ్గర కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం గతంలో ఇప్పుడు చూడలే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినాకనే ఎక్కడో నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. శ్మశానాల దగ్గర ఇచ్చినవి ఎన్ని దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం వచ్చినాక. చాలా మందికి అసలు పట్టాలే ఇవ్వలా, రిజిస్ట్రేషన్లు ఇవ్వలా. ఈరోజు లక్షల మందికి పేర్లు లిస్టులో చూపించారు తప్ప ఒరిగిందేమీ లేదు. వైసీపీ నేతలు ప్రభుత్వానికే భూమిని అంటగట్టారు. తక్కువ రేటుకి కొని మూడు రెట్లు ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అంటగట్టారు. వైసీపీ నేతలు చేసినటువంటి అక్రమాలని అవినీతిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడుగుతున్నా. ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ వేయండి. మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఎంత అవినీతి చేసింది ల్యాండ్ డెవలప్మెంట్లో, రోడ్లు వేయడంలో ఎంత అవినీతి చేసింది, ఇళ్ల స్థలాలు కొని అమ్మడంలో, ప్రభుత్వానికి అమ్మడంలో ఎంత దోపిడీ చేశారో రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో జరిగింది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా. దీని మీద ప్రభుత్వం నిజాయితీ ఉంటే సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ వేయండి. సాక్ష్యాధారాలతో సహా నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పేదవాడికి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, దోపిడీ ఇంత దోపిడీనా? వినుకొండ నియోజకవర్గంలో బొల్లా బ్రహ్మనాయుడు 4 లక్షలకు కొన్ని ఎకరం 18 లక్షల ప్రభుత్వానికి అంటగడతాడా? అంటే పనికి మాలిన భూమి, నివాస యోగ్యం కాని భూమి ఏమో కొండల్లో గుట్టల్లో 7 కిలోమీటర్ల దూరం ఉన్నది పేదలకు అంటగడతాడా? అంటే అదే డబ్బులతో ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి తీసుకెళ్లి హైవేలో బాగా నివాస యోగ్యమైందేమో ఆయన సొంతాన్ని కొనుక్కున్నాడు. ఇది వాస్తవం కాదా? ఈ విధంగా రాష్ట్రంలో ఎంతో మంది విషయంలో ఎన్నో నియోజకవర్గాల్లో జరిగినటువంటి విషయాన్ని నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు అంటే ఎమ్మెల్యేలు దోచుకోవడానికి లైసెన్సులు ఇచ్చారా? పోనీ చెప్పండి, మీరు లైసెన్సులు ఇచ్చారంటే చెప్పండి. ప్రజలకు సందేశం వెళ్ళిపోతుంది, ప్రజలు అర్థం చేసుకుంటారు, మీ ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకుంటారు. మీరు ఎమ్మెల్యేలని దోచుకోమని, అంటే పేద ప్రజలే ముఖ్యం కాదు మా నాయకులే ముఖ్యమని మీరు అనుకుంటే, మీ నాయకులు ఆర్థికంగా అవినీతితో స్థిరపడటం ఈ ప్రభుత్వానికి ఇష్టమైతే చెప్పండి, ప్రకటించండి. మీరు చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. సంవత్సరానికి 5 లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్నారు, ఎక్కడ నిర్మించారు? 2 సంవత్సరాల్లో శంకుస్థాపన చేయడానికే సరిపోయింది, కానీ మీరు ఎక్కడైనా సరే ఒక్క ఇల్లు రాష్ట్రంలో నిర్మించారని అడుగుతున్నా. ఈ 2 సంవత్సరాల్లో సంవత్సరానికి 5 లక్షలు కట్టిస్తామన్న మీరు 10 లక్షల ఇల్లు నిర్మించాల్సింది పోయి ఒక్క ఇల్లు కూడా నిర్మించకపోవటం, పేదవాడి పట్ల మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం 6 లక్షల మంది పేదలకు ఇల్లు ఇస్తే వాళ్ళు ఫౌండేషన్ వేసి నిర్మాణం చేపడితే అవి కూడా రద్దు చేస్తారా? పేద ప్రజలకి నోటికాడ కూడదీస్తారా? 6 లక్షల ఇళ్ళు అన్యాయంగా పేద ప్రజలకు ఇచ్చినవి రద్దు చేయటం దుర్మార్గం కాదా? రద్దు చేయంగా ఒక్క ఇల్లు కూడా కొత్తది నిర్మించలేకపోతారా? ఎంత దురదృష్టకరం! అసలు పేదలకు ఇళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందా? ఈరోజు మధ్యలో ఇళ్ళు ఆగిపోతే ఇళ్ళు కట్టుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో బిల్లు వచ్చింది, ఇల్లు కట్టుకున్నారు. 2వ బిల్లు ఈరోజు ప్రభుత్వం యొక్క 2 సంవత్సరాల నుండి పేదవాడు ఎండలో ఎండి వాళ్ళలో తడుస్తున్నాడు, ఇల్లు నిర్మాణం పూర్తి కాలేదు. ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయిందంటే ఈరోజు పేదల ఆకలి బాధలకి, పేదల ఈరోజు ఎండలో ఎండిన దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈరోజు ప్రభుత్వం ఒక్క బిల్లన్నా ఇచ్చిందా? రాష్ట్రంలో ఎంతో మంది లక్షల మంది ఈరోజు ఇల్లు బిల్లు రాక ఎదురు చూస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల నుండి ఒక్క పేదవాడికన్నా బిల్లు ఇచ్చిందా ఈ ప్రభుత్వం?
ఎందుకు ఇవ్వలేదు? పేదవాడంటే ఇంత నిర్లక్ష్యం ఏంటి? ఈరోజు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.